Tudo daqui estou. భూమి మీద మనుషులుగా దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్కాలం మనం ఎలాగ బ్రతికినా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అయితే చనిపోయిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఏ మతము వారైనా స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళినట్టుగా మనం అనేకమైన పాంప్లెంట్స్ కానీ పోస్టర్స్ కానీ ఫ్లెక్స్లు కానీ మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళారు అని ఫ్లెక్స్లు మనం చూస్తాం. మరి చనిపోయిన ప్రతి ఒక్కరూ పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళిపోతున్నారా? వెళ్తారు. అయితే ఎవరు వెళ్తారు? భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మొట్టమొదటిగా దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటి, ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏంటి, ఈ భూమి మీద మనం చనిపోతే చనిపోయిన తర్వాత మరో జీవితము మరో లోకం అంటూ ఏమైనా ఉన్నదా అనేటటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలియాలి. ప్రశ్నలకు సమాధానం తెలిస్తే సరిపోదు, కానీ సమాధానాన్ని తెలియజేసినటువంటి గ్రంథంలో ఏ దేవుడైతే ఉన్నారో ఆయన ఎలాగ నడుచుకోమన్నారో అలాగ ఉంటేనే తప్ప మనం దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మీకు సమాజంలో దేవుడు అనేటటువంటి పదం మూడే మూడు అక్షరాలు, జీఓడి గాడ్, కేవలం మూడు అక్షరాల పదం ప్రపంచాన్ని యుద్ధాలు చేసేటట్టుగాను ప్రేమించేటట్టుగాను నిరీక్షణ కలిగేటట్టుగాను మార్చేసింది. మరి హైందవ్యం గురించి మనం ఆలోచించినప్పుడు హైందవ్యంలో కూడా వాళ్లకు లక్షల కోట్ల దేవుళ్ళు ఉన్నారు. వారు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఎంతమంది అంటే లక్షల కోట్లలోనే వాళ్ళ సంఖ్య ఉన్నది. వాళ్ళ గ్రంథంలో అలాగే ఉంది, 33,33,33,333 మంది దేవుళ్ళు దేవతలు ఉన్నట్టుగా వాళ్ళ గ్రంథంలో ఉంది, డైరెక్ట్గా ఉంది. వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉన్నారు. ఎంతమంది అంటే ఇంతమంది ఉన్నారని వాళ్ళు ఒక లెక్క అనేది వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక ఇస్లాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే, ఇస్లాంలో ఉన్నటువంటి భక్తుల గురించి ఆలోచిస్తే వారు కూడా దేవుడు ఉన్నాడనే నమ్ముతూ ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు? ఇస్లాం వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు, ఆయనను అల్లాహ్ అని వాళ్ళు పిలుచుకుంటారు, రైట్? ఇక క్రిస్టియానిటీ దగ్గరికి వద్దాం. క్రిస్టియానిటీ అంటే మనమేనా? మీరు సీరియస్గా బిగుసుకుపోయి కూర్చోకండి. నేను చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే స్పందించండి, స్పందించకపోతే గాఢ నిద్రాత్మ వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోద్ది. మీరు ఎక్కడే ఉంటారు, మీకు ఏమీ వాక్యం అర్థం కాదు. కాబట్టి బిగుసుకుపోయి కూర్చోకుండా కొంచెం స్పందించండి, ఓకేనా? మాట్లాడండి, అడిగినట్లు సమాధానం చెప్తారా చెప్పరా? మీరు చెబితే నాకు తెలిసి ఒక గంటలో ప్రసంగం ముగిస్తాను, చెప్పకపోతే ఎప్పుడు ముగిస్తారో నాకు తెలియదు, ఓకేనా? రైట్. క్రైస్తవ్యం గురించి ఆలోచిస్తే క్రైస్తవ్యంలో కూడా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి. మీకు తెలిసినటువంటి ఆన్సర్ ఏం చెప్పేసినా పర్లేదు, చెప్పండి. ఒకడే దేవుడా, ఇద్దరు దేవుళ్ళా, ముగ్గురు దేవుళ్ళా, ఒకడే దేవుడా? వెరీ గుడ్. సంఘానికి యేసుక్రీస్తు సంఘం అనే పేరు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేవుడి పేరు కట్ చేసి ఓ ముక్క ఈ ముక్క మా సంఘం అని ఇంకో ముక్క మా సంఘం అని ఈరోజు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఏ గొడవ లేకుండా ఆయన పరిపూర్ణమైన పేరుతో సంఘం నడిపించడం చాలా ఆశీర్వాదకరం. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా దేవుడు ఉన్నాడు. మరి ప్రపంచంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని అనేకమైన గ్రంథాలు చెబుతూ ఉన్నప్పుడు ఈ దేవుళ్ళందరిలో కూడా నిజమైన దేవుడు ఎవరు అనే దానిని కొద్ది నిమిషాల్లో మనం ఆలోచన చేద్దాం. అయితే ముందుగా ఒకసారి మలాఖీ గ్రంథానికి వెళ్దాం. ఎక్కడుంటుంది మలాఖీ గ్రంథం? బైబిల్లో ఉంటుంది, పాత నిబంధన లాస్ట్ బుక్.
39వ పుస్తకం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు వ్రాయబడిను. ఏంటి ఈ వచనం యొక్క లేదా ఈ వాక్యం యొక్క ఉద్దేశము లేదా భావాన్ని మనం గ్రహిద్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం ఈ దారి వెళ్తూ ఉన్నాం, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరో మనకు తెలియని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం దారి వెళ్ళిపోతూ ఉన్నాం, ఆగి వింటామా? వింటామా? ఎవరో మనకు తెలియని వారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో సందర్భాన్ని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఆగిపోయి ఏంటి మాట్లాడుతున్నారు, నా కోసమేనా మీరు అని అడుగుతామా? అడగం. ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భం, మనం అలాగ ప్రయాణమై అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీ పేరు పలికి మీకోసం మాట్లాడుతూ ఉన్నారు. మీ పేరు పలికి మీకోసం మాట్లాడుతూ ఉన్నారు ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ దారి పక్కన మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మీకు వినబడుతూ ఉన్నాయి. అప్పుడు మీరు నాకెందుకు వచ్చిందిలే, నా కోసం కాదులే అని అలా నడుచుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు? నా కోసం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్నటువంటి కుతూహలం ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు సందర్భంలో ఏదో మాట్లాడుకుంటే ఇది నా కోసం కాదులే, నాకు సంబంధించింది కాదులే అని వెళ్ళిపోతాం మన పని మీద. ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్తున్నాం, అక్కడ మాట్లాడుకునేది మన కోసమే, నా కోసం కాదులే అని వెళ్తాం. ఇప్పుడు మనకు అర్జెంటు పని ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి నెమ్మదిగా అడుగులు వేస్తూ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు నా కోసం, ఏం చెప్తున్నారు నా కోసం, ఏమనుకుంటున్నారు నా కోసం అని వినే ప్రయత్నం చేస్తాం. అవకాశం ఉంటే ఆగి, ఏంటి బ్రదర్, ఏంటమ్మా, నా కోసం మాట్లాడుతున్నారు, ఏంటి ఏంటి సంగతి అని అడుగుతాం. అవును కదా, కరెక్టే కదా, మాట్లాడండి. అవునా కదా? వినపట్టలేదు నాకు, అసలు వినపట్టలేదు నాకు. అంటే మన కోసం మాట్లాడుకుంటే ఆగుతాం, మన కోసం కాకపోతే వెళ్ళిపోతాం. ఇప్పుడు వాక్యం దగ్గరికి రండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, కలవారంటే కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. అప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే ఆయన వచ్చి చెవియొగ్గి వింటాడట. ఆయన కోసం మాట్లాడుకోకపోతే ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మనం దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని, దేవుని గూర్చినటువంటి సంగతులను, దేవుని మాటలను గనక మాట్లాడుకుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉండక మన మధ్యకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వింటాడట. మనం వేరే వ్యక్తుల గురించి వేరే కహానీలు, వేరే బోధలు ఉన్నాయి ఈరోజు సమాజంలో. ఆ పనికిరాని కహానీలన్నీ మాట్లాడుకుంటే అరే వీళ్ళేదో పిచ్చ కబుర్లు మాట్లాడుకుంటున్నారు, పిచ్చపాటి మాట్లాడుకుంటే మనకి సంబంధం లేదు, ఇది మన కోసం కాదులే, అసలు జరిగే మీటింగ్కి నాకు సంబంధం లేదులని ఆయన పక్క నుండి వెళ్ళిపోతాడట. ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, దేవుడు మన మధ్యకు రావాలా వద్దా? రావాలా? రావాలి అంటే ఏం చేయాలి? ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆయన గురించి మాట్లాడితేనే దేవుడు వస్తాడు, ఆయన గురించి మాట్లాడుకోకపోతే ఆయన రాడు. కాబట్టి ఏ మీటింగ్ జరిగినా దేవుని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, లేకపోతే ఆయన రాడు, ఆయన పట్టించుకోడు, ఆయన వినడు. ఒక వాక్యం ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. అంటే ఆయన నమ్ముకున్నారు, ఇద్దరు ముగ్గురు కాదు, ఓ 50 మంది 100 మంది వేరే విషయాలే మాట్లాడుతున్నారు,
ప్రార్థననే అన్నారు కానీ వేరే విషయాలే మాట్లాడుతున్నారు. ప్రసంగంలో దేవుని గురించి కాదు, పరికరాని విషయాలు మాట్లాడుతున్నారు ప్రసంగంలో. అప్పుడు ఆయన ఉంటాడా, వస్తాడా, రాడు, ఉండడు, వినడు. గనుక ఏ మీటింగ్ జరిగినా, ఆరాధన అయినా, సువార్త కూడికైనా, ఏం జరిగినా ఎవరి కోసం మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడితేనే దేవుడు వస్తాడు, వింటాడు, ఉంటాడు, మనం ఏది అడిగినా ఇస్తాడు, లేకపోతే ఆయన పట్టించుకోడు. గనుక ఈయన ఎవరో ప్రసంగికుడు వచ్చాడు, ఏదో గంటసేపు చెప్తాడు వెళ్ళిపోతాడులే అనుకోకుండా అడిగే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పాలి. అక్కడ సందర్భం చదివారు కదా, ఏంటి, మనం మాట్లాడుకోవాలి, నేను మీతో చెప్పాలి, మీరు నాకు చెప్పాలి. ఆయన ప్రసంగం చేయడానికి వచ్చాడు, ప్రసంగం చేస్తాడు వెళ్ళిపోతాడు, మనం కునుకు లాగేద్దామంటే కుదరదు. ఇక్కడ ఏమండి, కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వస్తాయి మీ మీదకి. ఎవరో నిద్రలోనికి వెళ్ళకండి, చాలా విలువైన మాటలు చెప్తాను, అమూల్యమైన సంగతులు తెలియజేస్తాను. మీకు యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, సుమారుగా 900 కంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఈ ప్రసంగం అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో మీకు అందులో కనబడుతుంది, మీ ఊర్లో జరిగినటువంటి కార్యక్రమం అంతా అక్కడ కనబడుతుంది, చూడండి. తెలిసి అంటే మీకు తెలిసినటువంటి వారికి పంపించండి, మేము మీటింగ్ పెట్టుకున్నాం, ఈ వాక్యాన్ని వినండి, మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారని పంపించండి. ఇప్పుడు ప్రయాణాన్ని మొదలు పెడదాం. మొదలు పెడదామా? మీరు నిద్రపోకుండా ఉంటే హై బాబోయ్ 12 వరకు చెప్పేస్తారేటి, అంతసేపు చెప్పను. 1 గంట సమయం ఇస్తే 8:30 అయింది, 9:30 కల్లా క్లోజ్. వినగలరా, ఉండగలరా? ముందే చెప్పండి, ఉంటామండి వింటామండి అంటే చెప్తా, లేకపోతే ఏదోటి చెప్పి ముగించేస్తా. ఇంకేదోటి చెప్పడం ఎందుకు, ఆమెనండి అయిపోద్ది. ఓకే, వెరీ గుడ్. దేవుని గురించి మనం నేర్చుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి అంటే కరెక్ట్గా అడ్రస్ మనకు తెలియాలి, దేవుని యొక్క అడ్రస్ మనకు తెలియాలి. ఈ భూమి మీద 60 ఏళ్ళో 70, 80, 90 ఎంతో కొంత బతికేస్తాం. ఈ బ్రతుకు శాశ్వత కాలం కాదు, ఇది అశాశ్వత కాలమైన బ్రతుకు. ఇది దీన్ని ముగించుకున్న తర్వాత శాశ్వత కాలం దేవుడు ఉన్నటువంటి లోకానికి, దేవునితో ఉండడానికి వెళ్ళిపోవాలి మనం. అది ఇలాగ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండదు, అది శాశ్వత కాలం. మరి అంత శాశ్వతమైన కాలం మనం దేవునితో ఉండాలి అంటే దేవుడు ఎవరో తెలియాలి, దేవుని అడ్రస్ మనకు తెలియాలి, దేవుని యొక్క ఐడెంటిటీ మనకు తెలియాలి. చాలా లోతైన విషయాలు చెప్తాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుడు 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 అంటారు, కానీ వాళ్ళు ఏదైతే దేవుడు అంటున్నారో దానికి రుజువు ఉండాలి, ఆధారం ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. రుజువు లేకుండా దేవుడు దేవుడు అంటే చెల్లుతుందా? చెల్లదు. దేవుడు అన్నావు అంటే దానికి రుజువు ఉండాలి. ఆ రుజువులే ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఆయన యొక్క ఉనికి ఎలా ఉంటుంది, చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చివరి భాగం, అంటే 28-29 కలిపి ఉన్నాయి, అందులో చివరి భాగాన్ని. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? దహించు అగ్ని. దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని. మన ఇంటి దగ్గర పొయ్యి వెలిగిస్తాం, గ్యాస్ స్టవ్ వెలిగిస్తాం, అదేంటది? అగ్ని. ఈ సృష్టిలో సూర్యగోళం ఉంది, సూర్యుడు, సన్, అది కూడా అగ్నిగుండమే, అగ్నిగోళమే. వేసవికాలంలో ఉంది కదా ఈరోజు, ఈ వర్షాకాలం ఎలా ఉంది? వర్షాలు పడడం లేదు, భయంకరమైన వేడి, చెమటలు, ఉక్కుపోత, భయంకరమైన ఎండ. వేసవికాలంలో ఉన్నటువంటి ఎండైనా తట్టుకోగలుగుతున్నామేమో కానీ ఈ ఎండకు చాలా రోగాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన ఎండ. ఈ ఎండను మనం తట్టుకోలేకపోతున్నాం కదా,
మరి సూర్యుని చేసినటువంటి దేవుడు ఎలా ఉన్నాడట? దహించు అగ్నిగా ఉన్నాడట. దహించు అగ్ని, దహించు అగ్ని అంటే ఆయన ఎంత తీక్షణమైన శక్తి కలిగి ఉన్నాడో, ఆయన ఎంత వేడి కలిగి ఉన్నాడో, ఎంత అగ్నిగా ఉన్నాడో అసలు మనం ఆలోచించడానికి మన ఊహలకు జ్ఞానం అందదండి. దేవుని గురించి ఊహించడానికి, ఆలోచించడానికి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం సరిపోదు. అంత భయంకరమైన అగ్నిగా ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడున్నాడు ఇక్కడ రాయబడినటువంటి పదం దేవుడు. దేవుడు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ అగ్నిలో నుండి పిల్లలు పుడతారా? అర్థమైంది నా ప్రశ్న? దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. ఎలాంటి అగ్ని? మరలా దహించు అగ్ని. ఇప్పుడు ఈ దహించే అగ్నిలో నుండి పిల్లలు పుడతారా? పుడతారా? ఎప్పుడైనా మీరు పొయ్యి వెలిగిస్తే పొయ్యిలో నుండి ఏమన్నా పిల్లలు ఏమన్నా వచ్చాయా? అగ్నిలో నుండి ఏమైనా పిల్లలు బయటకు వస్తాయా? రావు. ఉంటాయా? సూక్ష్మజీవులు అగ్నిలో ఉంటాయా? నీటిలో ఉంటాయి, గాల్లో ఉంటాయి, దుమ్ము ధూళిలో ఉంటాయి. అగ్నిలో ఉంటాయా సూక్ష్మజీవులు? ఉండవు. మరి అగ్నిలో నుండి జీవరాశులు ఉద్భవించడానికి అవకాశం లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. మీరే చెప్పారు సమాధానం. అగ్నిలో నుండి ఎవరు రారని చెప్పారు? పిల్లలు రారు. ఫిక్సా? ఫిక్సేనా? అరండి. ఓకే, ఫిక్స్ కాదంటే మరలా వేరే ఉంటుంది. ఫిక్స్ అంటేనే ముందుకెళ్తుంది. రైట్. అంటే దేవుడు అసలు ఎలా ఉన్నాడు, బైబిల్లో ఆయన గూర్చినటువంటి ఉనికి ఎలాగ ప్రస్తావించబడింది, ఆయన ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు మీకు కులంకషంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వెరీ గుడ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఒకవేళ బోరు కనిపిస్తే చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఈ చలిలో కూడా చెమటలు పడతాయి కాసేపట్లో. 6వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. మరలా చదువుతాం. అర్థమైపోయిందా? ఒకసారి చదివారు కదా, అర్థమైందా? అర్థమైపోయిందా? ఒకసారి చదివితే అర్థమైపోయిందా? చెప్పండి, అర్థమైన వాళ్ళు ఏమర్థమైందో చెప్పండి. పర్లేదు, అడుగుతున్నా కదా. మన ముందు కండిషన్ ఏంటి? దేవుడు మన మధ్యలోనికి రావాలంటే నేను ఒక్కనే మాట్లాడేస్తే ఆయన రాడు. ఈడేవాడు ఎలా వాగుతున్నాడు అనుకుంటాడు. నేను మాట్లాడిన దానికి మీరు సమాధానం చెప్పారనుకో, భూమి మీద ఆవిడి రాళ్ళగొట్టపేటలో ఎవరో నా కోసం మాట్లాడుకుంటున్నారు, వినేద్దాం అని వచ్చేస్తాడు ఆయన. రావాలా వద్దా? మరి మాట్లాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు. సమీపింపరాని తేజస్సు అంటే, తేజస్సు అంటే వెలుగు, పర్యాయ పదం మహిమ. సమీపింపరానిది అంటే చాలామంది అంటారు, అయ్యి నా దగ్గర కూర్చోక, దూరం జరుగు, నాకు సమీపంగా రాకు, దూరంగా ఉండు, దూరంగా ఉండు అంటారు. సమీపం అంటే దగ్గర. సమీపింపరాని తేజస్సు అంటే ఎవరు కూడా దగ్గరలోనికి రారు, చూడడానికి అవకాశం లేదని ఇక్కడే రాయబడింది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు. ఆయన మాత్రమే అంటే పక్కన ఇంకో ఆయన, యువతల పక్కన ఇంకో ఆయన, మధ్యలో ఇంకో ఆయన ఉంటారా? ఆయన మాత్రమే. సీఎంలు ఎంతమంది మన రాష్ట్రానికి? ఒకడే. పిఎంలు ఎంతమంది మన దేశానికి? ఒకడే. ఇద్దరు ముగ్గురు ఉంటారా? ప్రకృతిలో సూర్యులు ఎన్ని ఉన్నాయి? సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే. ఆయన మాత్రమే అంటే ఎంతమంది? ఒక్కడే, ఒక్కడే. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే ఎవరో ఉన్నారు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు, ఇంకెవరు లేరు.
ఎక్కడున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరుడు మరణము లేనటువంటి వాడు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటిది ఎవరింతకీని? దేవుడు అనుకుందాం. ఆయన పేరు ఇంకా వద్దులే కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఏ మనిషి కూడా చూడలేదట. తర్వాత ఎవడు కూడా చూడనేరడు, అంటే చూడడానికి ఎంత మాత్రమును అవకాశం లేదు ఆయనకు, అంటే దేవునికి, అంటే ఆ సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవునికి ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇది ఎవరి గురించి అంటే దేవుని గురించి. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఎవరి గురించి ఉంది? మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు. నెంబర్ వన్, మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు, అది దేవుని గురించే. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో ఏముంది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఆయనను ఎవరు చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇది కూడా ఎవరి గురించి? దేవుని గురించే. అంటే అక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడా? కదా, ఒకడేనా? ఈ రెండు సందర్భాలు కూడా ఒక్క దేవుని గురించి చెప్పబడ్డాయా? ఎస్. ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 1:1. యోహాను సువార్త అందరూ తీసుకోండి, అందరూ రాసుకోండి. 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ కూడా ఎవరు కనబడుతూ ఉన్నారు? దేవుడు కనబడుతూ ఉన్నారు. ఎలా ఉన్నాడట ఆయన? వాక్యముగా ఉన్నాడట, వాక్యముగా ఉన్నాడట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఎవరి గురించి మరి? ఇది దేవుని గురించే. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పండి? 3 అయ్యారా? ఒకడయ్యాడా? ఒకడేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లారిటీగా చెప్తా. అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోను, తిమోతికి రాసినటువంటి పత్రికలోను, యోహాను సువార్తలో కూడా ఏమో ఇది వేరొక ఆయన కోసమేమో అన్నట్టుగా ఉంటాయి, కానీ నిజానికి ఒక్కని గురించే వ్రాయబడింది. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తా, బైబిల్కి ఒక ఫండమెంటల్ థియరీ ఒకటి ఉంది. ఏముంది ఫండమెంటల్ థియరీ అంటే? మీరు అన్నారు కాబట్టి మేము అన్నాం అంటారా? ప్రాథమిక సూత్రం. ఏంటి ఆ ప్రాథమిక సూత్రం? బైబిల్లో మీరు ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఏ సందర్భాల్లో చదివినా ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అని కనబడుతుంది. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఎక్కడైనా అదే కనబడుతుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రిస్టియానిటీలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. 2-3 కాదు, ఇంకా దేవుళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కానీ బైబిల్ థియరీ ఏం చెప్తుంది? ప్రాథమిక సూత్రం ఏం చెప్తుంది? ఒక్కడే దేవుడని చెప్తుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు అనేక మంది దేవుళ్ళను ప్లస్ దేవతలను కూడా పుట్టించారు క్రిస్టియానిటీలో. వాటి వివరాలు కావాలంటే ఛానల్లో చూడండి, చెప్పడానికి అవదు. అంటే మనం చదువుతూ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది వేరే ఏమో, వేరొకరి గురించి ఏమో అనుకుంటాం. కానీ దేవుడు ఒక చోట ఒకలాగా, మరొక చోట మరొకలాగా మాట్లాడరు. ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒకటే విషయాన్ని మాట్లాడతారు, ఒకటేలాగా మాట్లాడతారు తప్ప ఇక వేరేగా ఆయన ఉద్దేశం కానీ, వేరేగా ఆయన మాట్లాడడం కానీ జరగదు. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఎక్కడైనా ఆయన ఒకేలా మాట్లాడతారు, ఒకటే విషయాన్ని తెలియజేస్తాడు. అదే బైబిల్ ఫండమెంటల్ థియరీ. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఏమండి, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంది. కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఇంకా అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎలా ఉందట?
దేవుడుగా ఉందట. ఏ దేవుడు ఆయన పేరు అనేది పక్కన పెడతాం, దేవుడుగా ఉంది. తర్వాత ఆదికాండానికి వెళ్దాం. ఇప్పటి వరకు మనం చదివినటువంటి మూడు సందర్భాలలో కూడా, మూడే కదా, మూడు సందర్భాల్లో కూడా దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, దేవుడు వాక్యుగా ఉన్నాడు. వాక్యమై ఉన్నాడు అంటే వాక్కుగా ఉన్నాడు అంటే ఇలా ఉన్నటువంటి సందర్భాలలో దేవుణ్ణి చూడగలమా, మాట్లాడగలమా, ముట్టుకోగలమా, దగ్గరికి వెళ్ళగలమా, ఆయన మన దగ్గరికి రాగలడా, మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. ఆయనను చూడడానికి అవకాశం లేదు, ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేదు, ఆయనను ముట్టుకోవడానికి అవకాశం లేదు. మనం ఆయన దగ్గరకు వెళ్ళలేం. సమీపింపరం తేజస్ అంటే అదే కదా, మనం ఆయన దగ్గరకు వెళ్ళలేం, ఆయన మన దగ్గరకు రాడు. మరి ఇంతకీ దేవుడేడి, దేవుడేడి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయనకి మనకి ఉన్నటువంటి ఈ బాండింగ్ అనేది ఎలాగ సాధ్యమవుతుంది? ఇలా ఉన్నటువంటి దేవుడు మన కోసం ఆయన సంకల్పంలో మన కోసం ఆయన ఏమని ఆలోచించుకున్నాడంటే, నేను వీళ్ళను ఇంకా తయారు చేయలేదు, తయారు చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు నా దగ్గరికి రావడానికి అవకాశం లేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచించినటువంటి దేవుడు తనను తాను తన శక్తిని తగ్గించుకుని మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మారిపోయాడు. మనందరికీ అందుబాటులో ఉండే విధంగా దేవుడే తనను తాను మార్చేసుకున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉందా? క్లోజ్ చేసేద్దామా. దేవుడు ఏం చేశాడు? మనందరికీ సమీపంగా ఉండడానికి. అప్పటికి ఇంకా మనం లేము, ఆయన సంకల్పంలో ఉన్నాం, ఆయన ఆలోచనలో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు చదివినటువంటి వాక్యాలను బట్టి ఆయన మనల్ని చేయడానికి కానీ, మనం ఆయన దగ్గర ఉండడానికి కానీ, ఆయన మన దగ్గర ఉండడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయనే ఎలాగ మార్చుకున్నాడంటే, నేను సృష్టిని చేయాలి, నేను సృష్టిని చేయాలి, నా రూపాన్ని నా పిల్లలకి ఇవ్వాలి అనుకున్నాడు. మరి ఆయన రూపాన్ని మనకివ్వాలి అంటే ఆయనకేముండాలి? ఆయనకు కూడా ఆకారం అనేది ఉండాలి. ఉండాలి వద్దా? ఉండాలి. అప్పుడు దేవుడు ఎలా మారిపోయాడు తెలుసా? ఆదికాండం 2:4. దేవుడైన యెహోవా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను అంటే, దేవుడు ఏమయ్యాడు? యెహోవాగా మారిపోయాడట. అప్పటి వరకు ఏమైనా పేరు, అడ్రస్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఎప్పుడైతే మానవుణ్ణి తయారు చేయాలి అని ఆయన సంకల్పించుకున్నాడో అప్పుడు యెహోవాగా మారిపోయాడు. ఆయన యెహోవాగా మారితేనే సృష్టి అనేది సృష్టింపబడుతుంది. ఆయన మారకపోతే సృష్టి సృష్టింపబడదు. ఆయన యెహోవాగా మారకపోతే, ఆయనంటే ఎవరు? దేవుడు. ఆయనంటే దేవుడు. దేవుడు యెహోవాగా మారకపోతే సృష్టిని సృష్టించడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు యెహోవాగా మారి ఇప్పుడు 7వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించాలి అంటే దేవుడైన యెహోవాకు ఏముండాలి? ఇప్పుడు ఈ మైక్ పట్టుకుని నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మైక్ పట్టుకోవాలంటే నాకేముండాలి? వాచ్ పెట్టుకున్నాను కదా, వాచ్ పెట్టుకోవాలంటే నాకేముండాలి? చెయ్యి ఉండాలి. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడాలంటే నోరుండాలి, పళ్ళుండాలి, నాలుగు ఉండాలి, పెదవులు ఉండాలి, మాట్లాడడానికి ఓపిక ఉండాలి, నాకు మాట్లాడడానికి మాటలు వచ్చి ఉండాలి. నెత్తోడికి మైక్ ఇస్తే మాట్లాడతాడా? మాట్లాడగా అన్నీ ఉంటాయి. అంటే
దేవుడు సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఆయన ఒక రూపాన్ని ధరించాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రూపానికి పెట్టుకున్నటువంటి పేరే యెహోవా. అంటే ఆయన నేలమంటితో నరు నిర్మించాడంటే ఆయనకి ఏముండాలి? ఖచ్చితంగా చేతులు ఉండాలి. ఆ సందర్భాలను ఏమన్నారు అంటే మహిమ దేహము అని పిలుచుకున్నారు. మహిమ దేహం. ఇంతకుముందు మనం తిమోతికి రాసినటువంటి పత్రికలు ఆలోచించినప్పుడు ఆయన ఎవరైనా చూడగలరా? దేవుణ్ణి దగ్గరికి వెళ్ళగలరా? ముట్టుకోగలరా? మాట్లాడగలరా? లేదు. మరి యెహోవాగా మారిపోయిన తర్వాత ప్రతిరోజు ఈవినింగ్ వాక్ వచ్చేవాడట. ఏదైనా వనంలోనికి వచ్చి ఏం చేసేవాడు? ఆదాము హవ్వలతో ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుచుండెను. చదివారా బైబిల్లో? రిఫరెన్స్ చెప్పాలా? అక్కడే ఉంటుంది. ప్రతిరోజు చల్లపూటన దేవుడైన యెహోవా వాళ్ళ మధ్యకు వచ్చి ఆ ఏదైన వరంలో వాళ్ళ మధ్య తిరుగుతూ మాట్లాడుతూ ఉండేవాడట. ఇప్పుడు ఆదాము గారు హవ్వమ్మ గారు ఉన్నారు, వీళ్ళకి దేవుడు కనబడకుండా దేవుడి మాట వినబడకుండా ఉంటే ఎవరితో మాట్లాడతారు? మాట్లాడతారా? అసలు ఆదాముకు పేరు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆదాము గారికి భార్యను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి, ఇదంతా మీదేరా, మీకు ఇచ్చేసండ్ర నాయన అని ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే ఇవన్నీ జరగాలి అంటే ఆదాము హవ్వలకు ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. దేవుడు కనబడాలి. దేవుడు కనపడ్డాడు. ప్రతిరోజు వచ్చేవాడు, ప్రతిరోజు మాట్లాడేవాడు, ప్రతిరోజు ఆ వనంలో తిరిగేవారండి. ఆ రూపం యెహోవా అనేటటువంటి రూపం, అది మహిమ దేహం. అది మహిమ దేహం. అదేవిధంగా మరి సమీపింపరాని తేజస్సులో ఉంటే మాట్లాడరు, చూడడానికి అవకాశం లేదు, దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, ముట్టుకోవడానికి అవకాశం లేదు. యెహోవాగా మారితే ఆయన శక్తి తగ్గినట్ట? తగ్గిందా లేదా? తగ్గింది. తగ్గించుకున్నాడు. మోషే గారికి కనిపించారు, అబ్రహాము గారికి కనిపించారు, యాకోబు గారికి కనిపించారు. ఆయన ఎవరికైతే కనిపించాలనుకున్నారో అందరికీ కనిపించారు. నేను కనబడకూడదంటే కనిపించేవాడు కాదు ఆయన. అది మహిమ దేహ అనుకున్నటువంటి శక్తి. నేను అందరికీ కనబడతానా? కొంతమందికే కనబడతానా? ఈ కళ్ళుకి అందరికీ కనబడతాను. నాది మహిమ దేహమేమి కాదు, ఇది మీలాంటి దేహమే, నా దేహము కూడా. దీనికి స్పెషాలిటీ అంటూ ఏమి ఉండదు. కానీ మహిమ దేహం అయితే కనుక దానికి కొన్ని శక్తులుంటాయి. అలాగ యెహోవా ఉన్నారు. మరి మోషేకి కనిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. రిఫరెన్స్లు రాసుకోండి, చాలా విలువైన సంగతులు. 8వ వచనం. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నిదానించి చూడాలంటే కనబడాలా వద్దా? మీరు కూడా నిదానించి వస్తున్నారు. ఎవడీడు ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఫేస్బుక్లో చూసినట్టుంది, యూట్యూబ్లో చూసినట్టుంది, ఈ రోడ్లో చాలాసార్లు చూసినట్టుంది అనుకుంటున్నారా? అనుకోండి, పర్లేదులే. నిదానించి చూస్తే గుర్తొస్తుంది కదా. ఇక్కడ మోషే గారు దేవుని ఎలా చూస్తూ ఉన్నాడట? నిదానించి మరీ చూస్తూ ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడట, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నిదానించి చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు కనబడుతున్నాడా లేదా? ఎలా ఉన్నాడు ఇప్పుడు దేవుడు? యెహోవాగా ఉన్నారు, యెహోవాగా ఉండి కనబడుతూ ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, అబ్రహాము గారింటికి భోజనానికి కూడా వెళ్ళొచ్చారు, భోజనం తినొచ్చారు, పాలు, వెన్న, రొట్టెలు, మాంసము ఇవన్నీ తిని ఆశీర్వదించి మరీ వెళ్ళాడు దేవుడు. ఇవన్నీ జరగాలంటే దేహం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. మరొకప్పుడు దహించు అగ్ని. ఇంక రొట్టె ముక్కలు వేసినా బూడిదే, ఇంక అవకాశం లేదు. వాక్కుగా ఉన్నారు ఆయన. వాక్కు ఉంటే నీకు నాకు ఎలా కనబడతాడు ఆయన? అవకాశం లేదు. సమీపింపరాని తేజస్సు, ఇది అసలే అవకాశం లేదు. అలాగ ఉన్నటువంటి దేవుడు యెహోవాగా మారి సృష్టిని చేసి ఆదాము హవ్వలతో మాట్లాడి
మోషే గారితో మాట్లాడి మోషే గారి దగ్గరికి వచ్చి సీనాయి కొండ మీద రాతి పలకల మీద చేతి వ్రాతతో రాసి నిబంధన పలకలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అబ్రహాము గారింటికి భోజనానికి వెళ్ళి దేవుడు ఎంత శక్తి సంపన్నుడు ఎంత తగ్గింపు శరీరంలోనికి వచ్చేసాడు ఆయన. ఇదంతా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క దేవుడు అనుకుంటే కనుక మనం తప్పులో కాలేసినట్టే. క్రిస్టియానిటీ ఈరోజు అదే చేస్తూ ఉంది. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి దేవుడు మరలా ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? యెహోవాగా ఉన్నటువంటి దేవుడు ఇంకా ఏమవ్వాలనుకుంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చిచున్నాడు. ప్రతిదండలను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు వెప్పబడును, కుంటివారు దుప్పు వలె గంతులు వేయును, మోగవాని నాలుక పారును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎవరి గురించి ఈ మాట? యెహోవా గురించి. డైరెక్ట్గా ఈ పైవచనాలన్నీ చదివితే మనకు అదే అర్థమవుతుంది. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ధైర్యంగా ఉండాలి. ఏంటి ధైర్యం? దేవుడిచ్చే భరోసా ఏంటి? ఏంటి ధైర్యం అంటే ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయడానికి వస్తాడట. ఇంకా ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారాన్ని చేయడానికే వస్తున్నాడట. ప్రతిదండన ప్రతీకారం చేయడానికి వస్తున్నాడట. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతాడట? తానే మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయనే రక్షిస్తాడా? కుమారుని పంపిస్తాడా? తానే మిమ్మల్ని రక్షించును. ముందు అడిగాను కదా ఒక ప్రశ్న, అగ్నిలో నుండి పిల్లలు పుడతారా అని అడిగానా? పుడతారా? అగ్నిలో నుండి పిల్లలు పుడతారా అంటే నో అని చెప్పారు అందరూ. ఇప్పుడు అగ్నిమయమై ఉన్నటువంటి దేవుడు తన తీక్షణతను తగ్గించుకుని ఏమండి, ఇప్పుడు ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆయనే వస్తాడట, తానే రక్షిస్తాడట. ఆయనే వస్తాడు, తానే రక్షిస్తాడు. ఆయనే కుమారుని పంపిస్తాడా? మరి కుమారుని పంపిస్తాడు అంటున్నారు అంటే ఎక్కడో ట్రాక్ తప్పిపోయింది. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. రక్షించినప్పుడు జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయంట? ఆయనే వచ్చి రక్షణ ప్రణాళిక అనేది భూమి మీద జరిగించేటప్పుడు ఎలా ఉంటాయట? గుడ్డివారు కన్నులు, యెహోవా వచ్చి ఎవరికైనా కన్నులు తెరిచారా? బైబిల్ గ్రంథంలో నుండి యెహోవా వచ్చి ఎవరికైనా గుడ్డి వాళ్ళు కన్నులు తెరిచారా? ఏదైనా వాక్యం ఉందా? తర్వాత చెవిటివారు చెవులు వెప్పబడును. చెవిటి వాళ్ళను బాగు చేసినట్టుగా, యెహోవా వచ్చి బాగు చేసినట్టుగా ఏమైనా వాక్యాలు ఉన్నాయా? చెవిటి వారు చెవులు వెప్పబడును, కుంటివారు దుప్పు వలె గొంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. కుమారుని పంపించారు అనుకుని వాక్యాలు అట్టుకుని ఏమండి వేలాడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా ఎవరు రావాలి? కుమారుడు రావాలా? యెహోవా రావాలా? యెహోవాయే రావాలి. ఒకవేళ కుమారుని పంపించాడంటే యెహోవా అబద్ధమాడినట్టు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, దేవుడు అబద్ధమాడడానికి నరుడు కాదు హే అని ఉంటుంది. అక్కడ ఎహే అని ఉండదు. అంటే అలా అర్థం చేసుకోవాలి, దేవుడు అబద్ధమాడతాడా? ఆడు. ఆయన నరపుత్రుడు కాదు, నరమాత్రుడు కాదు, ఆయన మనిషి కాదు. మనిషిలైతే ఉపవాస ప్రార్థనలో ఆ వచ్చేత్తమయ్య గారు వచ్చారా? రారు. అబద్ధమా నిజమా? అబద్ధం. ఆరాధనకి వచ్చేస్తామండి, వచ్చారా? రాలేదు. అబద్ధం.
మీటింగ్ జరుగుతున్న ఎన్నో పనులు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి, వచ్చేస్తామండి. నేనే అన్ని దగ్గరుండి చక్కబెట్టేస్తాను. వచ్చాడా? దగ్గరుండి చక్కబెట్టడం కదా మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనుషులు అబద్ధాలు మాట్లాడతారు కదా, కానీ దేవుడు అబద్ధం ఆడడు. ఇప్పుడు ఆయన వస్తానని రాయించుకున్న ఆయన ఎవరు రావాలి? ఆయన రావాలా, కుమారుణ్ణి పంపించాలా? ఒకవేళ కుమారుణ్ణి పంపించాలి అంటే కనుక దహించు అగ్నికి పిల్లలు ఎలా పుడతారు అన్నది ఆ వాక్యం అడ్డొచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడు ఆయన రావాలి అంటే ఆయనే రావాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. నో సెకండరీ ఆప్షన్. ఆయనే రావాలి, ఇంక వేరే ఆప్షన్ లేదండి, ఆయనే రావాలి. ఎవండి మరి వచ్చారో రాలేదా అనేది మనం చూద్దాం. యోహాను సువార్త ఒకసారి ఈ వాక్యాన్ని కూడా ఆలోచిస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దేవుడు వస్తానని చెప్పాడు కదా, మరి వస్తానని చెప్పిన దేవుడు ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 4:24, యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఎలా ఉన్నాడట? ఆత్మగా ఉన్నాడు. మరలా ప్రశ్నిస్తున్నాను, ఆత్మకు పిల్లలు ఎలా పుడతారు? పుడతారా? మీకు ఆత్మ ఉందా లేదా? ఎంతమందికి ఆత్మ ఉందో ఒకసారి చేయొద్దండి. ఆత్మ లేకపోతే మనం ఇక్కడ ఉండవు. ఆత్మ లేకపోతే జ్ఞాపకార్థ కూడికే, ఉపవాస ప్రార్థన కాదు. ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మే ఉన్నాడు. ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, అసలు మనమే ఆత్మ. ఆత్మ శరీరంలో ఉంది, అలా అర్థం చేసుకోవాలి. ఇది ఒక గుడారం, శరీరం అనేది ఒక గుడారం. ఈ గుడారంలో ఆత్మ ఉంటేనే ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే ఒక పవర్ లాంటిది అన్నమాట, శక్తి. ఆత్మ అంటే ఒక శక్తి. ఇప్పుడు మనకు ఆత్మ ఉందంటున్నాం కదా, ఈ ఆత్మలో నుండి పిల్లలు వస్తారా? వస్తారా? రారు. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం ఉంది. దేవుడు ఆత్మయి ఉన్నాడు, ఆత్మలో నుండి పిల్లలు ఎలా వస్తారు? ఆత్మలో నుండి పిల్లలు ఎలా వస్తారు? రావడానికి అవకాశం లేదండి. కాబట్టి ఆయనే రావాలి. దహించు అగ్నిగా ఉన్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, వాక్కుగా ఉన్నటువంటి దేవుడు, యెహోవాగా మారినటువంటి దేవుడే. ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించాలి. మిమ్మల్ని రక్షించాలంటే ఆయనే రావాలి. అంటే ప్రతి సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన శక్తిని తగ్గించుకుంటా వస్తున్నాడు దేవుడు. ఆయన ముందటి స్థితి, పూర్వపు స్థితిని ఆలోచిస్తే అసలు ఆలోచించడానికే మనకు లేదండి, జ్ఞానమే లేదండి. దానిని మనం ఊహించలేమండి, ఆయన శక్తిని కొలవలేమండి, ఆయన శక్తిని చూడలేమండి. ఆయన శక్తి ముందు ఏది ఆగదండి. ఇప్పుడు మరి ఆయన వచ్చారా రాలేదంటే మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం అందరికీ తెలుసు, కానీ వాక్యాన్ని అందరూ అపార్థం చేసుకుంటూ ఉన్నారు కనుక అందరికి అవసరమైనటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుణ్ణి కరును, ఆమె అనగా మరియా కుమారుణ్ణి కరును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారట. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, అంటే మరియ గారు. మరియ గారు ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడట. ఆయన అంటే ఎవరు? పుట్టినటువంటి శిశువు, పుట్టినటువంటి శిశువు. ఈ శిశువు మరియ గారి గర్భంలో నుండి భూమి మీదకి రావాలి. ఆయన తన ప్రజలను, పుట్టినటువంటి శిశువుకి తన ప్రజలు ఎవరు? ఇజ్రాయేలీలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. పుట్టినటువంటి శిశువు ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనేటటువంటి పేరు పెడతారట. పుట్టినటువంటి శిశువే తన ప్రజలను ఆయనే రక్షించుకుంటాడట. మనం యెషయాలో చదువాం, ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. అక్కడ మరి యెహోవా వచ్చారా? అంటే ముగ్గురు దేవుళ్ళు అంటే కనుక యెహోవా కూడా రావాలి, మరి యేసువారు కూడా రావాలి. మరి ఈ వాక్యం ప్రకారంగా అప్పుడు ఇద్దరు రక్షకులు ఉండాలి. రక్షకులు ఎంతమంది? ఒక్కడే రక్షకుడు. రక్షకుడు ఒక్కడే,
ఎవరా రక్షకుడు అంటే పాత నిబంధనలో వాగ్దానం చేసినటువంటి దేవుడే నూతన నిబంధనలో వాగ్దాన పుత్రునిగా నెరవేర్చుకోవడానికి ప్రవచనం నెరవేర్చడానికి మనందరి పాపాల నుండి విడుదల దయచేయడానికి ఆయనే వచ్చాడు తానే వచ్చాడు ఎందుకు వచ్చావయ్యా అంటే మనలను రక్షించడానికి ఇప్పుడు దేవుడు లోకానికి రావాలి అంటే ఆయనకి ఏముండాలి శరీరం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఆయన ఆత్మను చదువుకున్నాం కదా ఆత్మ వచ్చి ఇక్కడ ఉంది కనబడతదా మాట్లాడతదా మన మాట ఆయన ఆత్మ వినగలుగుతుందా ఆత్మ ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఉందా ఏమండి గాలిలో నుండి మనకి ఏమన్నా శబ్దాలు వస్తాయా దానిని మనం గ్రహించగలమా ఇవన్నీ జరగవు ఆబ్జెక్టివ్ కావాలి అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వస్తే తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి ప్రక్షాళన జరగదు ఎందుకు అంటే ఆయన ఒక శాసనాన్ని ముందుగానే వ్రాసుకున్నాడు దానినే మరణ శాసనం అంటారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మరణ శాసనం టైటిల్ కొట్టండి యూట్యూబ్లో నా వీడియో ఉంటుంది చూడండి మరణ శాసనం రాసినటువంటి ఆయనే మరణిస్తే తప్ప ఆ మరణ శాసనం చెల్లదు ఆయన వస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆయనే రావాలి ఆయనే తన ప్రజల యొక్క పాపాలను తీసివేయాలి ఆయన రాకపోతే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదండి యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆయన వచ్చాడు అని చెప్పడానికి రుజువులు యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఏ వాక్యం ముందు చదువుకున్నాం కదా రెండో సందర్భంలో దేవుడు ఏమై ఉన్నాడు ఆది యందు వాక్యమై ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడై ఉన్న వాక్యము ఇప్పుడు ఏం చేసిందట శరీరాన్ని ధరించుకుందట శరీరధారి అయి శరీరధారి అయి అంటే ఆత్మగా ఉన్న దేవుడు దహించు అగ్నిగా ఉన్న దేవుడు వాక్కుగా ఉన్నటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు వేరువేరు కాదు ఒక్కడే దేవుడు ఆయన మహిమ దేహాన్ని ధరించుకుని సృష్టిని నిర్మించినటువంటి దేవుడు ఆయనే శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను పాస్ట్ టెన్స్ జరిగిపోయింది జరిగిపోయింది 2000 సంవత్సరాలు అయింది దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఇప్పుడు మాట చెప్తున్నాను దేవుడు అనేటటువంటి పదం అది నిరూపించకపోతే అది అబద్ధం అని చెప్పాను మొదట చెప్పానా మరి దేవుడు అనే దాన్ని నిరూపించాలంటే యెహోవాను నిరూపించండి చూద్దాం యెహోవా అనే దేవుడు ఉన్నాడని నిరూపించండి ఎలాగ నిరూపిస్తారో సమాజంలో బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి సమాజంలో యెహో అనే దేవుడు ఉన్నాడని నిరూపించండి జరుగుతుందా జరగదు దేవుడున్నాడని నిరూపించాలి అంటే యేసును తప్ప ఇక మరి ఎవరిని కూడా దేవుడు అని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా సృష్టిలో లేవు ఉండవు ఉండకూడదు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి ఆధారాలే ఉంటాయి తప్ప ఎవరు పడితే వాళ్ళు నేను దేవుణ్ణి అంటే ఆధారాలు ఎక్కడుంటాయి నీకు ఆధారాలు ఎక్కడుంటాయి ఆధారాలు ఉండవు దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్సులు ఉన్నాయి చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయండి ఆధారాలు లేకుండా దేవుణ్ణి నమ్మకూడదు ఆధారాలు లేకుండా దేవుని నమ్మితే అబద్ధం ఆధారాలతో రుజువులతో దేవుని నమ్మితేనే నిజం ఈ లోకంలో అందరూ మా దేవుడు అంటారు ఆధారాలు రుజువులు లేనప్పుడు మీరు నమ్మేటటువంటి దేవుడు ఎవరో తెలుసా అబద్ధం ఆధారం ఉంటేనే నిజం ఆధారాలన్నీ యేసుక్రీస్తు వారికి తప్ప మరి ఎవరికి లేవు విశ్వంలో ఏమండి ఆయనే శరీరాన్ని ధరించుకుని వచ్చాడని చెప్పడానికి మరి ఒక వాక్యం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి 3వ
మూడవ అధ్యాయం, మొదటి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆయన సశరీరుడుగా, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఎవరు ఆయన? ఆయన అంటే దేవుడు. దేవుడు, దేవుడు అనేటటువంటి పదం సర్వసాధారణమైన పదం కాదండి. చంపేస్తుంది అవసరమైతే, నీకోసం ప్రాణమిస్తుంది, లేకపోతే నిన్ను చంపేస్తుంది. దేవుడు అనే పదం చిన్న చిన్న పదం కాదది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఎంతో భయంకరుడుగా, రోషము కలిగినటువంటి వాడుగా, దహించువాడుగా, ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను ఈ లోకానికి వచ్చాడట. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను కనుకనే రుజువులు ఉన్నాయి. సశరీరుడుగా ప్రత్యక్షం కాకపోతే రుజువులు ఉండవు. పాత నిబంధనలో యెహోవాను చూశానని చాలామంది భక్తులు చెప్పారు. ఆధారాలు ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఈరోజు సమాజంలో ప్రతిదీ కూడా ఫేక్ ఉంది, డూప్లికేట్ ఉంది. న్యూస్ కూడా ఫేక్ న్యూస్ ఉంది, డూప్లికేట్ న్యూస్ ఉంది, ఒరిజినల్ కూడా ఉంది. కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, ఫేక్ వార్తలు అండి, అన్నీ నమ్మేయకూడదు. కొంత కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు, మాయ మాటలు, అబద్ధాలు, అన్నీ నమ్మేయకూడదు. కరెన్సీ నోట్స్ ఉంటాయి మన దగ్గర, అందులో కొన్ని దొంగ నోట్లు ఉంటాయి. బంగారం అని చెప్పి నకిలీ బంగారం కూడా ఉంటుంది. ఈరోజు న్యూస్లో అదే ఉంది. గోల్డ్ షాప్కి వెళ్ళి మా దగ్గర పాత బంగారం ఉంది, ఈ పాత బంగారాన్ని తీసుకుని కొత్త బంగారం ఇవ్వమని అడిగారట. ఆ షాపు వాడు తీసుకుని వెయిట్ వేసి దానికి వచ్చేటటువంటి రేటుతో వాళ్ళకి కావాల్సిన బంగారం ఇచ్చాడు. అలాగా కొన్ని షాపుల్లో తిరిగారట, ఆ బంగారం పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ షాపు వాడు బంగారాన్ని కరిగిస్తే రాగి ముద్ద, రాగి ముద్ద అండి, బంగారం కాదది. సీసీటీవీ ఫుటేజ్లో వెతుకుతూ ఉన్నారు, ఎవరు వీరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని షాపుల్లో వెళ్ళు బంగారం అని చెప్పి మోసం చేశారని. అంటే అందరి మెడలో ఉన్నది బంగారం కాదు, కొంతమంది మెడలో రోల్డ్ గోల్డ్ కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మెరిసిపోతారు అందరూ. అయ్యి బాబోయ్, వీళ్ళ దగ్గర గట్టిగానే ఉందనుకుంటారు. ఏంటి కట్టుకుండేది, రోల్డ్ గోల్డ్ అది అంతా గ్యారంటీ నగలు కొనేస్తారంతే. 50,000 వచ్చేది ఇక్కడ 1,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఏం చెప్తాడు, 1 గ్రామ్ గోల్డ్ అంటాడు అంతే. నువ్వు మంటలేసి గాలి చేసినా అది అలాగే ఉంటుంది, ఏం కాదని చెప్తాడు. ఏమండి, అందుకనే దేనిని ఈజీగా సులువుగా ఆధారాలు లేకుండా నమ్మకూడదు. దేవుని విషయంలో కూడా వర్తిస్తుంది. దేవుణ్ణి కూడా ఆధారాలు లేకుండా, రుజువులు లేకుండా, ఏదో మా పాస్టర్ గారు చెప్పారు, ఏదో మా అయ్యగారు చెప్పారు, ఏదో మా అమ్మ నాన్న నమ్ముకున్నారు, నమ్మేసుకోకూడదు. ఆయన ఎవరో పరిశోధించాలి, పరీక్షించాలి, తెలుసుకోవాలి, ఆలోచించాలి. సత్యమైతే యాక్సెప్ట్ చేయాలి, అసత్యమైతే వదిలేయాలి. మరి పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నారు కదా, మేము దేవుని నమ్మాం, దేవుని చూసామన్నారు. రుజువులు ఉన్నాయా? రుజువులు ఇవ్వగలరా మనకి? ఏమీ ఇవ్వలేరు. అలాగని వాళ్ళు చూడలేదు అనడం లేదు. సమాజంలో నేటికి కూడా దేవుడు అనే పదానికి రుజువులుండవు. మా భక్తి అండి, మా విశ్వాసం అండి, మా నమ్మకం అండి, మేమెందుకు నీకు రుజువు చేయాలి అంటారు. అవునా కదా? నీది నిజమైనప్పుడు రుజువు చేయి. నిజమే కదా, నీ భక్తి, నీ నమ్మకం, నీ విశ్వాసం, నీది నిజం, మరి రుజువు చేయి. రుజువు చేయడానికి ఆధారాలు లేవు సమాజంలో. దేవుడు అనేదాన్ని రుజువు చేయడానికి లేదండి. దేవుడు అనేదాన్ని రుజువు చేయాలి అంటే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనను తప్ప ఇంక దేనిని, ఎవరిని కూడా దేవుడు అని చెప్పడానికి అవకాశం లేదండి. అందుకనే దేవుడే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడట. ఒకవేళ యేసువారుగా ఈ లోకానికి ఆయన రాకపోతే, దేవుడు రాకపోతే, మన విశ్వాసానికి కూడా ఆధారం లేదు, మనం కూడా నమ్మడానికి అవకాశం లేదండి.
దేవుడే అరే నాయన నేనున్నాను రా, నమ్మండ్రా, నేను మీకోసమే వచ్చాను, నేను శరీరం ధరించుకుని వచ్చేసాడు ఆయన. అలా వచ్చినందుకే నమ్ముతున్నాం. రుజువులు లేకపోతే మనం ఆయన్ని నమ్మాల్సినటువంటి పని లేదండి. సశరీరుడు మరి యేసువారే సృష్టికర్తగా, యేసువారే అన్నీ చేసినట్టుగా బోలెడన్ని రుజువులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 1:2 2-3 యోహాను సువార్త 1:2-3 మనం ఆలోచన చేద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టికర్త. ఎంతమంది సృష్టికర్తలు ఉంటారు? ఒకడే. అయితే పాత నిబంధనలో ఆయన పేరు యేసుక్రీస్తు అని పిలువబడడానికి వీలు లేదు, పిలవకూడదు కూడా. ఎందుకు పిలవకూడదు అంటే ఆయనకు శరీరం లేదు, ఆయన అప్పుడు కలిగి ఉన్న శరీరము వేరు. కనుక యేసు అనేది శరీరాన్ని ధరించుకుని, అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకుని భూమి మీద పుట్టిన తర్వాతే పెట్టబడింది. అంతకుముందు యేసు అనే పదం కనబడుతుందా మనకు బైబిల్లో? మత్తయి సువార్తకు ముందు అంటే మలాకి నుండి ఆది కాండం వరకు యేసు అనే పదం కనబడుతుందా? కనబడదు, ఉండకూడదు, చెప్పకూడదు. ఆయన ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాతనే ఆ పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు ఆయనే డిసైడ్ చేసుకున్నాడండి. మనుషులు దేవునికి పేరు పెట్టడానికి కుదరదు. మనుషులు దేవునికి పేరు పెట్టడం ఏంటి? అందుకని ఆయన పేరు ఆయన ముందుగానే డిసైడ్ చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సృష్టికర్త అని మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2:17-18 మనం ఆలోచన చేద్దాం. నా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన ఉనికి ఏంటి, ఆయన మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన శక్తిని ఎలాగ తగ్గించుకున్నాడు, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు, అసలు క్రిస్టియానిటీకి ప్రపంచానికి దేవుళ్ళు ఎంతమంది, ఇన్ని విషయాలను మనం ఆలోచిస్తూ ఉన్నాం. మనం యేసుక్రీస్తు వరకు వచ్చాం, అవునా? మరి యేసుక్రీస్తు అనే ఆ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత, ఆయన రక్షకుడిగా రక్షణ ప్రణాళికను కంప్లీట్ చేసిన తర్వాత మరి ఆయన ఎలా ఉన్నాడు? ముందుగా మనం దహించు అగ్ని దగ్గర నుండి వచ్చాం ప్రయాణం, యేసుక్రీస్తు వారి వరకు వచ్చాం. మరి యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? ఒకసారి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే కొరింథీయులకు రాసినటువంటి 2:3-17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మట. ప్రభువే అంటే, ప్రభువే అంటే, ప్రభువే అంటే మీరు సమాధానం చెప్పకపోతే ముగించినాను ముందే చెప్పాను. మీరు నేను మాట్లాడితేనే దేవుడు వింటాడని ముందే చెప్పాను. ప్రభువే అంటే ఎవరు, మీకు ఎవరు ప్రభు? యెహోవా ప్రభువా, మీకు పరిశుద్ధాత్మ ప్రభువా, యేసు ప్రభువా? యేసే ప్రభువు. ప్రభువే ఆత్మ అంటే, ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ప్రభువే ఆత్మ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువే, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అని అర్థం. అర్థమైన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీరు చెప్పింది మాకు అర్థమవుతుందండి అనేవాళ్ళు, ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మరలా 8:30 స్టార్ట్ చేశాను కదా ప్రసంగం, మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ అవుద్ది. ఒక అర్థమవుతుంది, వెరీ గుడ్. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ అంటే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ. అంతే తప్ప ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉండడానికి అవకాశం లేదండి. ఈ ప్రభువే ఆత్మ అంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను, అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎలా అంట? ప్రభువగు ఆత్మ చేత, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే
మార్చబడుచున్నాం. ప్రభువగు ఆత్మచేత అనే పదం దగ్గర పైన ఏమన్నా కనబడుతుందా? కనబడుతుందా? నెంబర్ త్రీ. ఏంటి త్రీ? కింద ఫుట్ నోట్లో రాశారు ఏమని? ఆత్మయగు ప్రభువు చేత. ప్రభువగు ఆత్మ అంటే ఆత్మయగు ప్రభువు అన్నారు. ఎవరి ఆత్మయగు ప్రభువు ఎవరు? ప్రభువగు ఆత్మ ఎవరు? ఆల్రెడీ యేసుక్రీస్తు అని చాలామంది మాట్లాడారు, నేను కూడా అదే అన్నాను. అయితే బైబిల్లో నుండి కూడా ఆధారాన్ని చూద్దాం. ప్రభువగు ఆత్మ చేత. ప్రభు ఏమయ్యాడట? ఆత్మ అయ్యాడట. కింద ఏమి రాశారు? ఆత్మయగు ప్రభువు చేత. అంటే ఆత్మగా మారింది ఎవరట? ప్రభు. ఆత్మగా మారింది ఎవరు? ప్రభు. ఏ ప్రభువు? యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాం కదా, దానికి ఆధారం చూద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:13. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభు ఏం చేశాడట? మనందరినీ క్షమించారు. ఇక్కడ ప్రభువు అనేటటువంటి చోట నెంబరు ఇప్పుడు కనబడదులండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 2 ఉంటుంది, ఉన్నదా లేదా? ఆ 2 ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడింది? ప్రభు అంటే క్రీస్తు. క్రీస్తు అంటే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ ప్రణాళికను ఆయన పరిపూర్ణం చేసిన తర్వాత మరలా ఆయన ఎలాగ ఉన్నారు? పరిశుద్ధాత్మగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువగు ఆత్మ చేత లేదా ఆత్మయగు ప్రభువు చేత అంటే ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నారు. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అని చెప్పడానికి మరి బైబిల్ గ్రంథంలో ఇంకేమన్నా ఆధారాలు ఉన్నాయా అని మనం పరిశీలన చేస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:2.
మొదటి వచనం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు యేసుక్రీస్తు ఎవరట నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎవరట ఉత్తరవాది 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 అనేటటువంటి వాక్యం దగ్గర 3వ నెంబర్ కనబడింది వ్రాయబడి ఉందా 3వ నెంబర్ ఆ ఉత్తరవాది అంటే ఎవరట ఆదరణకర్తని రాశారు మరి ఆదరణకర్త అంటే ఉత్తరవాదిని రివర్స్ లో చెప్తారు అలా కాదు కానీ ఒకసారి మరలా యోహాను సువార్తకు వెళ్దాం ఇక్కడ ఉత్తరవాది అంటే ఏమని వ్రాయబడింది ఆదరణకర్తని రాయబడింది కదా అసలు ఉత్తరవాది ఆదరణకర్త అంటే ఏంటో మనం యోహాను సువార్తకు వెళ్దాం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 7 8 వచనాలను ఆలోచన చేద్దాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను ఎవరు యేసుక్రీస్తు వారు సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన పరలోకానికి ఎప్పుడు శిలువ యాగం తర్వాత నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని కింద ఉంది అసలు ఉత్తరవాది ఆదరణకర్త అంటే ఎవరు పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటే ఆయన ఇండైరెక్ట్ గా నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా నేనే వస్తాను కాకపోతే ఎలా వస్తాను ఈ శరీరంతో కాదు ఆత్మ రూపంలో వస్తాను అందుకనే పరిశుద్ధాత్మను ఎవరైనా చూస్తారా మనలో ఉన్న ఆత్మ మనకు కనబడదు మన మనసు మనకు కనబడదు మరి ఆత్మ ఎలా కనబడుతుంది పరిశుద్ధాత్మ ఎలా కనబడుతుంది కనబడదు నేను వెళ్ళాలి నేను వెళ్తేనే మీకు ప్రయోజనకరం వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరం కాదు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని రాయబడి ఉంది అసలు ఈ సందర్భాలన్నీ ఉత్తరవాది ఆదరణకర్త అంటే ఎవరి గురించి వ్రాయబడ్డాయవన్నీ పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడ్డాయి ఆ పరిశుద్ధాత్మ ఏమిటో కాదది ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రభువైన యేసుక్రీస్తు వారే 8వ వచనం కూడా ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి చేసే కార్యాన్ని వ్రాశారు ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి ప్రతి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా ఉత్తరవాదిగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు మన మధ్య ఉన్నారు ఉంటాడా ఆయన ఉంటాడు ఎవరి మధ్య ఉంటాడు ఆయన మాటలు చెప్పేవారి వినేవారి మధ్యలో ఆయన ఉంటాడు మనం ఎవరికి వాళ్ళగా ఉన్నామనుకోండి మన మధ్యలో ఆయన ఉండడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేదో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడుకుంటే ఇక్కడ మీకు ఆరాధన జరుగుతుంది మాకు మా ఊర్లో ఆరాధన జరుగుతుంది ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి మీ దగ్గర ఉండాలా మా దగ్గర ఉండాలా అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి రెండు చోట్ల జరుగుతుందా ప్రపంచంలో ఆరాధన ఏమండి లెక్క పెట్టలేనన్ని చోట్ల ఆరాధన జరుగుతుంది ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానన్నాడు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానన్నారు అన్ని ప్రాంతాల్లో ఆయన ఉండాలి అంటే శరీరంతో ఉంటే అవుతుందా మరి ఎలా ఉండాలి ఆయన ఆత్మగా ఉండాలి ఇప్పటి వరకు ప్రతి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఆయన ప్రారంభం దహించు అగ్ని తర్వాత సమీపింపరాని తేజస్సు వాక్కుగా ఉన్నాడు ఆయన యెహోవాగా ఉన్నారు ఆయన వస్తానని వాగ్దానం చేశాడు ఆయన శరీరాన్ని ధరించుకుని సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు సిలువ వేయబడ్డాడు సిలువ యాగాన్ని జరిగించాడు మన పాపాలకు విమోచన కలిగించాడు తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా కూడా మారారు వచ్చారు మన మధ్య ఉన్నాడు ఎందుకు ఆయన అంతలాగా చేయవలసి వచ్చిందంటే నిన్ను నన్ను కాపాడడానికి రక్షించడానికి ఇప్పుడు ప్రశ్న దేవుడు ఎవరు
యెహోవానా దహించు అగ్న ఆ సందర్భాలన్నీ ఆలోచిస్తే ఇన్ని సందర్భాలను ఆలోచించే కనుక దేవుడు ఎవరు అంటే మనకి ఎవరని చెప్పాలి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు అంటే రుజువులు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నిరూపణ చేయడానికి అవకాశం ఉంది రుజువులు ఆధారాలు లేనప్పుడు దేవుడు అనేది ఎవరు నమ్మినా సరే అది అబద్ధమే రుజువులు ఆధారాలు ఉన్నప్పుడు దేవుడు అనేది నిజం ఆ నిజమైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను కలిగి ఉండటం మన జీవితాలకు ధన్యకరం ఆయన నామాన్ని ఒప్పుకోవడం మన జీవితాలకు ధన్యకరం ఆయన నామంలో రక్షణ ఉంది ఆయన నామంలో పాప క్షమాపణ ఉంది పాప విమోచన దొరుకుతుంది ఆయనను విశ్వసించకపోతే మనకు దేవుడే లేడిక ఆయన మనల్ని కాపాడకపోతే మనకు దేవుడే లేడు అంతే తప్ప ఈరోజు ఉన్నటువంటి క్రిస్టియానిటీ చదివినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఒక్కొక్క దేవుడిగా కొలిస్తే మనకు కూడా వేలాది మంది దేవుళ్ళను దేవతలు కూడా ఉండేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది ఇప్పటికే క్రిస్టియానిటీలో దేవుళ్ళ సంఖ్య దేవతల సంఖ్య కూడా అధికముగానే ఉన్నది దేవుళ్ళు దేవతల సంఖ్య అధికంగానే ఉంది కానీ బైబిల్ ఫండమెంటల్గా ఏం తెలియజేస్తూ ఉంది ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నామమే అన్ని నామముల కన్నా పైనామం ఆయన నామంలోనే రక్షణ ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మన జీవితాలను దేవునికి సమర్పించుకుని దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఆయన కోసం బ్రతికి తానున్నటువంటి ఆయన ఉన్నటువంటి లోకానికి మనమందరం వెళ్ళేవారుగా ఉండాలి స్థానిక సంఘం ద్వారా ఎన్నో వాక్యాలు వింటూ నేర్చుకుంటూ రక్షణలో కొనసాగాలని జరగబోయే మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా దేవుని నామ మహిమార్థమే జరగాలని కోరుతూ శ్రద్ధాశక్తులతో విన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు యూట్యూబ్ ఛానల్ యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా విలువైన సందేశాలు ఉన్నాయి వినండి అనేకులకు తెలియచేయండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా యేసయ్యా మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు బైబిల్ గ్రంథం ద్వారా ఈ సమాజానికి క్రైస్తవ్యానికి మీరు ఎన్నో విషయాలు నేర్పించారు తెలియజేశారు అనేక మంది అర్థం చేసుకున్నారు కొందరికి అర్థం కాలేదు అపార్థం చేసుకున్నారు ఏది ఏమైనా మాది చిన్న జీవితం ఏదో ఒక క్షణాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి జీవితం ఈ జీవితంలో దేవుడు ఎవరో తెలుసుకోనకపోతే మా భక్తి అర్థం లేనిదిగా వ్యర్థమైనదిగా ఒక అబద్ధాన్ని నమ్మి నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే మీరే నిజమైన దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం మీ నామాన్ని గట్టిగా పట్టుకున్నాం మిమ్మల్ని విశ్వసించాం మీరే మమ్మల్ని కాపాడండి మీరే నడిపించండి విశ్వాస భక్తి జీవితాలను స్థిరపరచండి బలపరచండి మరి స్థానిక దైవజనులకు మీ యొక్క జ్ఞానాన్ని ఆరోగ్యమును శక్తిని బలాన్నివ్వండి మరి వారిని ఇంకనూ బలముగా మీ యొక్క సన్నిధిలో వాక్యంలో వాడుకోనండి జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీ యొక్క తోడు సహాయాన్ని దయచేయండి వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి మీ కృపాక్షేమములు చేరివచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొనియాడుచున్నాను ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ టీలు ఏర్పాటు చేశారు. మీరెవరో టీ తాగిన తర్వాత